చందమామ కథ. నలుగురు నేరస్తులు. అక్బరు ఫాదుషా సన్నిధికి ఒకనాడు నలుగురు నేరస్తులను విరుచుకట్టి తీసుకువచ్చారు భటులు. అందులో మొదటివాణ్ణి పిలిచి, చక్రవర్తి, ఇది నీకు యోగ్యమైన పని కాదు సుమా అని మృదువుగా చెప్పి విడిచిపుచ్చాడు. రెండవ వాణ్ణి గట్టిగా చివాట్లు పెట్టి మందలించి పంపివేశాడు. మూడవ వాణ్ణి భటుల చేత బలవంతంగా బయటికి నెట్టింపించాడు. ఇక నాలుగవ వాడికి చుప్పనాతికి మళ్ళీ ముక్కు చెవులు చెక్కించి తలగొరిగించి సున్నపు బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించవలసిందని కఠినంగా ఆజ్ఞాపించాడు చక్రవర్తి. ఈ తీర్పు విని సభాసదులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని గుసగుసలాడుకోసాగారు. ఆరితేరిన న్యాయమూర్తులు సైతం తెల్లముఖాలు వేశారు. ఏం నేర్పు, ఏం తీర్పు, ఏం సబబు, ఏం న్యాయం అని నలుగురు నాలుగు విధాలా అనుకున్నారు. మా తీర్పులో మీకేమైనా సందేహాలు ఉంటే ఉన్నదున్నట్లుగా చెప్పవచ్చు, ఎంత మాత్రం బిడియపడకండి అని అభయమిస్తూ ప్రకటించాడు చక్రవర్తి. అప్పుడు వారందరూ చక్రవర్తి ఎదుట చేతులు జోడించి వినయ విధేయతలతో, ధర్మమూర్తి, తమ న్యాయాన్ని మేము శంకించటం లేదు, కానీ నలుగురు ఒకే మోస్తరు నేరస్తులు కదా, ఈ నలుగురికి శిక్ష నాలుగు విధాలుగా ఎందుకున్నదో అనే విషయం మేము గ్రహించుకోలేకపోతున్నాం అని మనవి చేసుకున్నారు. ఆ నేరస్తుల వెనుక ఇద్దరేసి గూఢచారులను ఏర్పాటు చేసి ఏం జరుగుతుందో వచ్చి చెప్పమన్నాడు అందరి ఎదుట చక్రవర్తి. వెళ్ళిన గూఢచారులు మూడవ రోజున వచ్చి న్యాయస్థానంలో హాజరయ్యారు. వాళ్ళు చెప్పిన సమాచారం వినటానికి సభికులందరూ కుతూహలపడుతున్నారు. అప్పుడు గూఢచారుల నాయకుడు ప్రభువులకు ఇలా మనవి చేశాడు. ప్రభు, ఏలిక మంచి మాటలతో మందలించి విడిచిపుచ్చిన మొదటివాడు గౌరవహాని భరించలేక ఇంటికి వెళుతూనే విషం త్రాగి మరణించాడు. గట్టిగా చివాట్లు తిన్న రెండవ వాడు ఇల్లు వాకిలి తుదకు నగరం కూడా విడిచి పరారీ అయ్యాడు. చెప్పుదెబ్బలు తిన్న నేరస్తుడు నాటి నుండి 10 మందిలోకి రావటమే మానుకుని ఉన్నాడా లేడా అన్నట్టుగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. పోతే ఇక నాలుగవ వాడి సంగతి, అంటే ముక్కు చెవులు కోయబడ్డవాడి సంగతే చిత్రంగా ఉంది. గాడిద మీద ఊరేగింపు సంబరం జరుగుతూ ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా మూగి వాడిని లేవిడి కొడుతున్నారు. ఆ సందడి చూసేందుకు వాడి పెళ్ళాం కూడా ఇంట్లో నుంచి యువతలకు వచ్చింది. ఆమెను తన దగ్గరికి రమ్మని పిలిచి 10 మంది వింటుండగానే వాడు, త్వరగా ఇంటికి పోయి స్నానానికి సిద్ధం చెయ్యి, ఏముంది ఈ దుష్టుల గొడవ తీరి ఊరేగింపు అయిపోగానే కొంచెంసేపటిలోనే వచ్చేస్తా అని అరుస్తూ చెప్పాడు. నీచుడికి నీతి నియమాలు కానీ సిగ్గు బిడియాలు కానీ ఉండవనటానికి వీడిని మించిన తార్కాణం లేదు కదా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వృత్తాంతం విన్న సభవారు చక్రవర్తి న్యాయ కౌశలానికి శిక్షా విధానానికి అబ్బురపడి ఫాదుషాను వేణోళ్ళ కీర్తించారు. కథ సమాప్తం.